హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. పూర్తి సమాచారం అయితే చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే ఈ సమాచారం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ముఖ్యంగా మనకి మంత్రి వెల్లడించడమే జరిగింది. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం 16,000 పోస్టులను అయితే విద్యాశాఖ బ్లాక్ చేసింది అంటూ మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో అఫీషియల్గా రావడమే జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకి 16,000 పోస్టుల బ్లాక్ అంటూ మెయిన్ హెడ్డింగ్ అయితే చూస్తూ ఉన్నాం. మారుమూల ప్రాంతాల స్కూళ్ళల్లో ఇబ్బంది లేకుండా అందరూ మనకి పట్టణ మైదాన ప్రాంతాలకు వెళ్ళిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 16,000 పోస్టులను అయితే విద్యాశాఖ బ్లాక్ చేసింది. ఈ బ్లాక్ చేసిన పోస్టులన్నీ కూడా కొత్త డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని మనకి మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పడమే జరిగింది. అలాగే ఈ సమాచారాన్ని మండలాల వారీగా అందరికీ తెలిసేలా బోర్డులో ప్రదర్శించడమే జరిగింది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనం గమనించినట్లయితే కొన్ని జిల్లాల్లో భారీగా పోస్టులు అయితే ఈ డిఎస్సీలు ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించి, వెస్ట్ గోదావరికి సంబంధించి ఎక్కువగా పోస్టులు ఉండగా సమాచారం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా మనకి మంత్రి వెల్లడించిన విషయం ఏంటంటే, పోస్టులు బ్లాక్ చేసినటువంటి అన్ని పోస్టులను కూడా మనకి డిఎస్సి ద్వారా రిక్రూట్ చేస్తామని చెప్పి చెప్పడం మనకి ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, పండుగ తర్వాతే టీచర్ల బదిలీల ఉత్తర్వులు అంటూ ఏజెన్సీ మారుమూల పాఠశాలకు ఇబ్బంది లేకుండా చర్యలు. రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఫ్రెండ్స్ ఉత్తర్వులు జారీ ప్రక్రియను సంక్రాంతి సెలవుల తర్వాత మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రతిష్టాత్మకంగా చేపట్టి వారందరికీ కూడా మనకి బదిలీ ఉత్తర్వులను అయితే ఇవ్వబోతూ ఉంది. పండగ తర్వాతే టీచర్ల బదిలీల ఉత్తర్వులు అంటూ చూస్తూ ఉన్నాం. సంక్రాంతి తర్వాత మనకి ఈ యొక్క అందరి ఉపాధ్యాయులకు కూడా ఈ యొక్క టీచర్ బదిలీ ఉత్తర్వులు అయితే ఇవ్వబోతూ ఉన్నారు. అంతేకాకుండా ఫ్రెండ్స్ పాయింట్ల ఆధారంగా బదిలీలు అంటూ చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయుల సర్వీస్తో పాటు వారి పనితీరును కూడా బదిలీలో విద్యాశాఖ పరిగణలోకి తీసుకొని మనకి టీచర్ల బదిలీని అయితే చేస్తూ ఉంది. బదిలీల ప్రక్రియలో విద్యాశాఖ జాగ్రత్తలు అంటూ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈసారి బదిలీల ప్రక్రియకు సంబంధించి విద్యాశాఖ పలు జాగ్రత్తలు అయితే తీసుకుంది. ముఖ్యంగా బదిలీ కారణంగా ఏజెన్సీ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా చర్యలు చేపట్టింది. దాదాపుగా 8 ఏళ్ళు సర్వీస్ నిండిన వారందరికీ కూడా మనకి ఈ యొక్క టీచర్ బదిలీ ఉత్తర్వులు అయితే ఇవ్వబోతూ ఉన్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వేల మంది అయితే మనకి ఇక్కడ టీచర్ బదిలీ ఉత్తర్వులు అయితే అందుకోబోతూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, 10,198 పోస్టులు భర్తీ కాకుండా మనకి ఖాళీగా ఉండిపోయే ప్రమాదం అయితే ఉంది. పోస్టులు బ్లాక్ చేయకపోతే ఈ యొక్క ఖాళీలన్నీ కూడా మనకి భర్తీ కాకుండా ఉండబోయేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఆ పాఠశాలలన్నీ మూతపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి, సో అందుకోసమే పోస్టును బ్లాక్ చేశామని చెప్పి మనకి మంత్రి ఇక్కడ వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్. మరి అంతేకాకుండా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పోస్టుల భర్తీలో భాగంగా మనకి 76,000 బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్ ఇవ్వడమైతే జరిగింది ఫ్రెండ్స్. ఇదిలా ఉంటే 76,119 మంది మనకి బదిలీలకు సంబంధించి దాదాపు అంతా బదిలీకి వీలుగా వెబ్ ఆప్షన్లు అయితే ఇచ్చారు. దాదాపు 70,000 పైనే మనకి ఈ యొక్క టీచర్ బదిలీలు అయితే జరగబోతూ ఉన్నాయి. సో ఈ యొక్క పోస్టుల భర్తీలో భాగంగా మనకి 16,000 పోస్టులకు సంబంధించి అంటే మనకి మరింత పోస్టులు పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఏప్రిల్ వరకు పదవీ విరమణ ఎంతమంది అయితే చేస్తారో, సో ఆ యొక్క పోస్టును కూడా మనకి డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని చెప్పడమే జరిగింది. దాదాపుగా మనకి 16,000 పైనే పోస్టులకి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో మరి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్.